ముకుంద జ్యువెలర్స్ గ్రాండ్ ఓపెనింగ్ జూలై 11న సోమాజిగూడలో ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్. ఏపీలో ఈ నెల 16న సీఎం చంద్రబాబు అధ్యక్షతన కూటమి ప్రభుత్వ కేబినెట్ సమావేశం కానుంది. ఈ భేటీలో ప్రభుత్వం అమలు చేసే పథకాలు, ఎన్నికల హామీలపైన, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైన రాష్ట్ర మంత్రివర్గం చర్చించనుంది. అలాగే ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈ నెల 16న జరిగే కేబినెట్ భేటీలో ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్కు ఆమోదంపై చర్చించనున్నారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ జూలై 31 వరకు ఉంటుంది. దాంతో ప్రస్తుతానికి తాత్కాలిక బడ్జెట్ కోసం కూటమి ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురానుంది. సెప్టెంబర్లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. అంతేకాక 11వ తేదీ సాయంత్రం 4 గంటలలోపు చర్చించే అంశాలు శాఖల వారీగా ఇవ్వాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. జూన్ 11వ తేదీ, ఎందుకంటే సరిగ్గా ఆ తేదీతో ప్రభుత్వం ఏర్పడి నెల పూర్తవుతుంది. దీన్ని ప్రభుత్వం అన్ని ప్లాన్ ప్రకారం చేస్తుందని అనుకోవచ్చు. సరిగ్గా నెల రోజుల పాలన ఎలా ఉందో కేబినెట్లో చర్చిస్తారని అర్థమవుతూనే ఉంది. మరోవైపు ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. మొత్తం 5 రోజులు నిర్వహిస్తారని టాక్ నడుస్తోంది. తేదీలపైన ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తొలి రోజు 2 సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. ఈ సమావేశాలలో పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఇంకా సమీక్ష పూర్తి కాలేదు. ఎన్నికల ముందు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇప్పుడు తాత్కాలిక బడ్జెట్ కోసం ఆర్డినెన్స్ తెచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత సెప్టెంబర్ నాటికి పూర్తి స్థాయి బడ్జెట్ తెస్తారనే అంచనా ఉంది. దీనిపై కూడా కేబినెట్ భేటీలో చర్చిస్తారని సమాచారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.